లేదు. ఏ నిజాలిత అన్ని డబుల్ దుఃఖ స్వామి చేశాను అయ్యప్ప అయ్యప్ప దీక్షా పర్లకు ప్రతి సంవత్సరం మాదిరి కానీ శబరిమల వెళ్ళడానికి అందరికీ అనుగుణమైన యొక్క విధానంతో పోవడం జరుగుతుంది. దీక్ష తీసుకున్న ప్రతి స్వామి తప్పకుండా దీక్షా వస్త్రాలని ధరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ మధ్యన మన రాష్ట్ర డీజీపీ గారు ఎవరైనా దీక్ష తీసుకున్నా కానీ లీవ్లో ఉండాలి లేదా వచ్చినటువంటి మాత్రం సక్రమంగా డ్రెస్లోనే రావాలని చెప్పని తెలియడం జరిగింది. అలా కాకుండా దయచేసి వారికి కూడా డ్యూటీ చేస్తూ కూడా దీక్షా వస్త్రాలకు అనుమతించాలని చెప్పని కోరుతూ ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదే ఇంకా ఇతర డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకెళ్తారని వారు కూడా దయచేసి సహకరించి అయ్యప్ప దీక్షా పడని అయ్యప్ప దీక్షా వస్త్రాల్లోనే ఉండి దీక్ష సంపూర్తిగా చేసుకునే అవకాశాన్ని కలిగించాలని చెప్పని అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ జగిత్యాల గారి ద్వారా మేము మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి మా యొక్క విన్నపాన్ని మీరు మన్నించి తప్పకుండా అందరికీ డ్రెస్లోనే ఉండేట్టుగా పర్మిషన్ ఇవ్వాలని ఈ 40 రోజుల దీక్షకు తప్పకుండా అనుసరించాలని చెప్పని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మన సనాతన ధర్మం అనుసరించి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క అయ్యప్ప దీక్ష వస్త్రాలను మన డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. స్వామి, మీరు దీక్ష తీసుకుంటే మాత్రము పూర్తి లీవ్లో ఉండాలి, దీక్షలో నౌకరు చేయడానికి వీలైన ఒక అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. దయచేసి డీజీపీ గారికి ఒక విజ్ఞాపన, అయ్యప్ప దీక్ష హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా ఎప్పటిలాగే మరి దీక్ష మా అయ్యప్ప దీక్ష వస్త్రాలు వేసుకొని డ్యూటీ చేసేటట్టుగా మరి ఆజ్ఞ ఇవ్వాల్సిగా సవినయంగా మేము జగిత్యాల అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ పక్షాన కోరుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.